అమృత కథ ప్రస్తావన. ఈ వీడియోలో మనం చెట్లు మన ప్రకృతిలో ఎంత అవసరమో, తన ఊళ్ళోని చెట్లను అమృత ఎలా కాపాడిందో చూద్దాం. జియా ఇవాళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఎందుకంటే జియా వాళ్ల అమ్మ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. జియా నిశ్శబ్దంగా తన టేబుల్ మీద కూర్చుని హోంవర్క్ చేసుకుంటోంది. బోబో కూడా ఆమెతో పాటే ఉంది. అప్పుడే జియాకి కొన్ని పక్షుల శబ్దం వినిపిస్తుంది. ఆమె లేచి కిటికీలోంచి బయటకు చూస్తుంది. అరే బోబో, చూడు ఆ చెట్టు మీద ఎన్ని పక్షులున్నాయో, అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో. బోబో, నాకైతే ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. మరి నీకు కూడా ఇష్టమేనా? అప్పుడే జియా వాళ్ల ఇంటి బిల్లు మోగుతుంది. బోబో, అమ్మ వచ్చేసినట్టుంది. అమ్మా, ఇవాళ నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైందేంటి? జియా, ఇవాళ నేను ఆఫీస్ అయిపోయాక చెట్లు నాటడానికి వెళ్లాను, అందుకే రావడానికి ఇంత ఆలస్యమైంది. చెట్లు నాటావా? దేనికమ్మా? జియా, ఈరోజు పర్యావరణ దినోత్సవం, అందుకే మేమందరం చెట్లు నాటి ప్రకృతిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశాం. అమ్మా, చెట్లు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? మనకి చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, మనల్ని ఎండ నుండి కాపాడతాయి, జంతువులకు ఇళ్ళుగా ఉంటాయి. చెప్పాలంటే వీటికి చాలా ఉపయోగాలున్నాయి. కాని అమ్మా, అడవిలో ఎప్పటినుండో బోలెడన్ని చెట్లు ఉంటాయి కదా. మరైతే మనం కొన్ని చెట్లను కొట్టేసినంత మాత్రాన ప్రకృతికి నష్టం ఎందుకు కలుగుతుంది? మీకు ఏమనిపిస్తోంది, కొన్ని చెట్లను కొట్టేయడం వల్ల మన ప్రకృతికి నష్టం కలుగుతుందా? లేదు జియా, ముందుకంటే ఇప్పటికీ చెట్లు బాగా తగ్గిపోయాయి, అందుకే మన ప్రకృతిలో ప్రతి చెట్టు ముఖ్యమే. జియా, కిటికీ బయటున్న ఆ చెట్టు నీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా, నాకైతే ఆ చెట్టంటే నాకు చాలా ఇష్టం. ఆ చెట్టు మీద ఎన్ని పక్షులుంటాయో. ఒకవేళ ఆ చెట్టుని ఎవరైనా కొట్టేస్తే అప్పుడు నీకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకో జియా. అమ్మా, నాకు చాలా బాధేస్తుంది. కాని ఇంత అందమైన చెట్టుని ఎవరు మాత్రం కొట్టేయాలనుకుంటారు? సరే అయితే జియా, నేను నీకొక కథ చెప్తాను. కథ? ఎలాంటి కథ అమ్మా? జియా, ఇది అమృత కథ. ఇదొక నిజమైన కథ. 300 సంవత్సరాల క్రితం రాజస్థాన్లో జోధ్పూర్ దగ్గర ఖేడ్జలి అనే గ్రామంలో అమృత అని ఒక అమ్మాయి ఉండేది. అమ్మా, ఈ ఖేడ్జలి అనే పేరేంటి? జియాలాగా మీకు కూడా ఈ పేరు విచిత్రంగా అనిపిస్తోందా? ఈ వేరు పేరు ఖేజడలి అని ఎందుకు పెట్టారో ఆలోచించగలరా? జియా, ఈ ఊర్లో ఖేడ్జీ చెట్లు చాలా ఉన్నాయి. ఆ కారణం వల్లే ఆ ఊరికి ఖేజడల్లి అనే పేరు వచ్చింది. ఈ ఊళ్ళోని ప్రజలు చెట్లని చాలా బాగా చూసుకునేవాళ్లు. ఊళ్ళో ఉండే అన్ని జంతువులు, కోతి, లేడీ, నెమలి, ఇలా అన్నీ ఏమాత్రం భయం లేకుండా తిరుగుతూ ఉండేవి. అమ్మా, ఊళ్ళో ప్రజలు ఆ జంతువులని అస్సలు కొట్టేవారు కాదా? కొట్టేవారు కాదు జియా, ఈ గ్రామ పెద్దలందరూ చెట్లు ఉంటేనే మనం ఉంటాం అని నమ్మేవారు. చెట్లు, జంతువులు మనం లేకుండా బ్రతికేస్తాయి, కాని అవి లేకుండా మనం ఉండలేం. అమృత కూడా చెట్లని చాలా బాగా చూసుకునేది. ఆమె రోజూ ఒక చెట్టును ఎంచుకుని దానితో, నువ్వు చాలా అందంగా, శక్తివంతంగా ఉన్నావు, నువ్వు అందర్నీ కాపాడుతున్నావు అని చెప్పేది. ఇంకా ఆ చెట్టుని చాలా ప్రేమించేది. అమృత అలాగే ఊళ్ళో మిగతా పిల్లలు కూడా
చెట్లని బాగా ప్రేమించేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత అమృత పెద్దదైపోయింది. ఒకరోజు కొంతమంది అపరిచితులు గొడ్డలి పట్టుకుని ఊరిలో తిరుగుతూ చూడడం ఆమె చూసింది. గొడ్డలి తీసుకున్నా? అమ్మా, వాళ్ళెవరు? జియా, వాళ్ళు రాజుగారి మనుషులు. వాళ్ళు రాజుగారి కోట కోసం కట్టెలు కొట్టి తీసుకువెళ్లడానికి వచ్చారు. అమృతకి ఈ విషయం తెలియగానే వెంటనే వాళ్ళు కొట్టేయాలనుకున్న చెట్టుని వాటేసుకుంది. అమృత అలా చేసినా కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు గొడ్డలితో దాడి చేశారు. ఒక్క గొడ్డలి దెబ్బతోనే అమృత గాయపడి కింద పడిపోయింది. అయినా సరే అమృత చెట్టు వదలలేదు. ఇది చూసిన మిగతా గ్రామ ప్రజలు కూడా చెట్లని కౌగలించుకున్నారు. అమృతలాగే ఊళ్ళోని 300 మంది చెట్ల కోసం వాళ్ల ప్రాణాలని వదిలేశారు. హా, ఏంటి, 300 మంది ప్రజలు వాళ్ల ప్రాణాలని వదిలేశారా? అవును జియా. హా, అది చాలా దారుణం. ఆ తర్వాత ఏమైందమ్మా? జియా, రాజుగారికి ఈ విషయం తెలిసింది. ప్రజలు చెట్ల కోసం తమ ప్రాణాలు ఎలా ఇచ్చారో ఆయనకి అర్థం కాలేదు. అందుకే ఆయన స్వయంగా ఆ ఊరికి వెళ్లాడు. అక్కడ ప్రజలకు చెట్లమీద ఉన్న ప్రేమను చూసి ఆయనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇకపై ఆ ఊళ్ళో ఎవరూ చెట్లు కొట్టకూడదని, ఎవరూ వేటాడకూడదని రాజు ఆదేశమిచ్చాడు. మీరెప్పుడైనా వేటాడేవాళ్ల గురించి విన్నారా? వాళ్ళు ఎందుకు వేటాడతారో మీకు తెలుసా? జియా, ఇప్పటికీ 300 సంవత్సరాలైనా కూడా అక్కడి ప్రజలు ఈ చెట్లని, జంతువులని కాపాడుతూనే ఉన్నారు. ఈ ప్రజలని విష్ణోయి అంటారు. అంతేకాదు జియా, ఎడారిలో ఉన్నా కూడా ఈ ప్రాంతం ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. చెట్లు మన ప్రకృతిలో ఎంత అవసరమో, మామూలు మనుషులు కూడా ఏ రకంగా చెట్లని రక్షించుకోవచ్చో తెలిసింది. జియా మాటలు విన్న వాళ్లమ్మ చాలా సంతోషించింది. అమ్మా, నేను కూడా ఇవాళ ఒక చెట్టును నాటాలనుకుంటున్నాను, కాని నా దగ్గర ఒక్క మొక్క కూడా లేదు. ఆ జియా, నేను చెప్పడం మర్చిపోయాను. నేను నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. హా, ఏ బహుమతి అమ్మా? నేను నీకోసం ఓ చిన్న చెట్టుని తీసుకొచ్చాను. హా అమ్మా, ఇది ఎంత అందంగా ఉందో! నేను దీనిని తీసుకుని వెళ్ళి మన తోటలో పెడతాను. చాలా మంచిది జియా. రాబోబో, నువ్వు కూడా వచ్చి చెట్లు ఎలా నాటాలో నేర్చుకో. సారాంశం: ఈ వీడియోలో మనం చెట్లు ప్రకృతిలో ఎంత అవసరమో, తన ఊళ్ళోని చెట్లని అమృత ఎలా కాపాడిందో చూశాం.